ఏమంటారు మరి ప్రజలు ఇక్కడ మెదక్ పార్లమెంట్ లో ఓరుగలిస్తే మంచిగా ఇప్పుడు బీఆర్ఎస్ అంటారు మళ్ళీ ఇప్పుడు అందరికి ఏర్పడుతుందా అంతగానో ఏం ఏర్పడతాను ఏం చేస్తలేడుగా ఏం చేస్తలేరా అస్సలు గిత్త కూడా ఏం తక్కువ అని చెప్పి నీకు అన్నీ ఎన్ని ఆరు గ్యారంటీలు ఇచ్చిండు ఒక్కటి చేయాలి ఒక్కటి చేయాలి ఫ్రీ బస్ చేసిండు మహిళలకు ఫ్రీ బస్ చేసిండు అలా కొట్టుకుంటారు అలా కొట్టుకుంటారా మీకేమో ఇబ్బంది అవుతుంది ఇక అందరు బస్కి వెళ్ళిపోతుంటే మాకేది ఫ్రీ లేదు మీకేది ఫ్రీ లేదా మరి ఉద్యోగాలు వేస్తారు 2 లక్షల ఉద్యోగాలని రుణమాఫీ అని రాలే ఉద్యోగాలు కూడా రాలే 30,000 ఇచ్చినట్ట ఉద్యోగాలు ఇయ్యలే అరే ఇస్తున్నా ఇచ్చినా చెప్పేసి అంటే అది ఇప్పుడు రాలే ఇప్పుడు రాలే మరి యూత్ అంతా ఏమనుకుంటుంది యూత్ అంతా కదే బీఆర్ఎస్ అనుకుంటుంది యూత్ అంతా బీఆర్ఎస్ ఓకే నీ పేరు ఏం పేరు తమ్మి అభిషేక్ అభిషేక్ తూకేకరే నువ్వేం చేస్తావు డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ సెకండ్ ఇయర్ ఓకే ఒకటి వచ్చిందా వచ్చింది వచ్చింది ఎప్పుడు వచ్చింది ఒకటోసారి రెండోసారి ఫస్ట్ ఒకటి ఊరికి వేసినావు ఇది ఫస్ట్ అవుట్ అయితే బీఆర్ఎస్ కేసిన బీఆర్ఎస్ కేసిన ఎట్లా ఉంది మరి మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఎవరు ఊపుది కనపడుతుంది రఘునందరావు ఉంది కేటీఆర్ ఇద్దరు వీళ్ళదే ఉంది వీళ్ళదే ఉంది ఎవరు గెలిస్తే మంచిగుంటుంది చెప్పి మీకు గెలిస్తే అంటే ఇక బీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది బీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది ఎట్లా మరి 4 నెలల కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది 4 నెలలు ఫ్రీ బస్ పెట్టారు అలా కొట్టుకుంటారు అలా కొట్టుకుంటారు ఏది అబ్బా సూపర్ చేసిందా బాయ్ కాంగ్రెస్ పార్టీ అని ఒక్కటి చెప్పు సూపర్ అంటే ఏముందన్నా ఇప్పుడు చెప్పలేదా అంత అంత ప్రాబ్లం ఉందా ఎట్లా ఉండదు మరి బీఆర్ఎస్ పరిపాలనకు ఈ కాంగ్రెస్ పరిపాలనకు తేడా ఎట్లా ఉంటాం అది 10 సంవత్సరాల నుంచి తెలిసింది ఒక ఎక్కువ ఇది వేరే ఉండే అది వేరే 4 సంవత్సరాలు ఆగమైంది మరి బీజేపీ పరిస్థితి ఏంటి బీజేపీ ఏమో బీజేపీ కూడా వేరే ఉంది కదా వేరే ఉందా వాళ్ళు కూడా ఏం చేసింది ఏం లేదా ఏం లేదు ఇప్పుడు ఇప్పటి నుంచి 10 సంవత్సరాలకి టీఆర్ఎస్ ఉంది కదా బీజేపీ గురించి మనం తెలియదు అంతే ఇప్పుడు ఏమంటారంటే రైతు బంధు అసలు పెద్ద పెద్ద రైతులకు వేస్తున్నారు ఆ రైతులకు వేస్తారు ఈ రైతులకు వేస్తారు అని చెప్పేసి ఎలక్షన్లు కూడా చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఉన్నకాడికి మేము కూడా అందరికి వేసినప్పు ఆసాములకు వేసినాము భూసాములకు వేసినాము అని అంటున్నారు మరి ఎట్లా అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని ఎకరాలకు వేసిన కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు నా 10 ఎకరాలు ఏమో వేస్తున్నాను లేదు ఆయన 100 ఎకరాలు కూడా వేసినట్టున్నా ఆయన ఏమో అన్నది కానీ చాలా మందికి రైతు బంధు కూడా వాళ్ళే అంటారు మరి వాళ్ళే అంటారు ఏమంటారు యూత్ అంతా ఏమంటారు మరి యూత్ అంటే బీఆర్ఎస్ అంటారు బీఆర్ఎస్ అంటారా సరే నువ్వేమంటున్నావు అదే అంటున్నాం కదా మనం కూడా అదే అంటాం రైట్ తమ్మి ఓకే ఓకే